మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 18 అంటే ఏప్రిల్ 18 2018న అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటేనే నేటి కాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదైనా విలువైన వస్తువులు కొనటం అనేది ప్రచారంలో ఉంది. కానీ ఇందులో నిజం లేదు. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయటం ఆనవాయితీగా మారింది. అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసి లేదా తప్పు చేసుకుంటే కొన్న బంగారం అక్షయం అవ్వటం అటుంచి చేసిన అప్పులు తప్పులు సంబంధిత పాపాలు అక్షయమవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మత్స్యపురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదేనాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులైనా లేక పుణ్యకార్యాచరణ మీదైనా దాని ఫలితం అక్షయమవుతుంది. అలానే ఈరోజు పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. ఈరోజు తృతీయ తిథి భ్రమతో కలిసి ఉంటుంది, అందువల్ల విశేష పూజనీయమైంది. ఈరోజు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్యకర్మనాచరించినా కూడా అంతటి ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథి రోజు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు, అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొనాల్సిన పనిలేదు. ఈరోజు పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరకు నమస్కారం చేసినా సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. పరమ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా వారం, వజ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని పురోహితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన పనిలేదు. ఈరోజు కల్లుప్పు కొంటే మహాలక్ష్మి అనుగ్రహం పొందుతారు, ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఆవిర్భవించింది కాబట్టి సముద్రం నుండి ఉప్పు తయారవుతుంది. కావున కల్లుప్పు కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి ఈరోజు ఉప్పు కొనటం వల్ల లక్ష్మీదేవి మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. ఇలా అక్షయ తృతీయ రోజు కల్లుప్పు కొనాలి అని పురాణాల్లో చెప్పబడింది. ఈరోజు ఎవరైతే ఉప్పును కొని సాయంత్రం లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజిస్తారో అలాంటి వారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఈరోజు అక్షతోదకములతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి తరువాత బియ్యమును చక్కగా మరొకసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని దైవోచిష్టంగా బ్రాహ్మణోచిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుందని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదేనాడు ఈ విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించి తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలితం కలిగి అంత్యమున ముక్తిని పొందగలరు. నారద పురాణం ప్రకారం ఈరోజు చేయు దాన ధర్మములు అత్యధిక ఫలితాన్నిస్తాయని చెప్తుంది. ఈరోజు గంగా స్నానం చేసేవారి సకల పాపాలు పోతాయి. ఈరోజు చేసే ఉదకుంభ దానం అంటే చిన్న కుండలో నీరు పోసి దానం చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇదే రోజు సూర్యభగవానుడు పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చాడు. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావలసినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఇదే రోజు శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడ్డాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు ఎవరైతే గోదానం చేస్తారో అలాంటి వారు గోవు యొక్క వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గములో విరాజిల్లి ఆ తరువాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి చివరకు ముక్తిని పొందుతారు. అదేవిధంగా ఇలా గోదానం చేయటం వల్ల నరకంలో ఉన్న తమ పితృదేవతలు అందరూ స్వర్గానికి చేరతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.